నిజంగా ఎక్కడైనా మనం చూస్తుంటాం జోబు దొంగ ఒక నెల దొరుకుతాడు ఇంకొక దొంగ ఒక సంవత్సరం దొరుకుతాడు సోబరాజ్ 30 సంవత్సరాలు దొరికినాడు ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఈన నన్ను అడిగి ప్రపంచంలోకంతా కూడా స్మగ్లర్ తెలివైనాడు 40 సంవత్సరాలు దొరికినాడు 40 ఇయర్స్ దొరికినాడు ఇంటర్నేషనల్ స్మగ్లర్ దేవుడు అనేవాడు అంటే ప్రతి ఒక్కరు కూడా దొంగతనం చేస్తారు అందరూ దొరకరు కానీ ఇతనికి 40 సంవత్సరాలు టైం పెట్టాడు 40 సంవత్సరాలు దొరికినాడు ఇతనికి స్కిన్ ప్రాబ్లం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాబ్లం రెండు ఉన్నాయి ఇతను ఈ రాష్ట్రాన్ని అన్ని అవస్థలు మేనేజ్ చేస్తున్నాడు కానీ భగవంతుడు కూడా ఒక రోజు కళ్ళు గరుస్తాడు ఖచ్చితంగా ఈ అరెస్ట్ నిజంగా అన్ని అవస్థలు సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఈయనకేమైనా స్పెషలా ఈయనకేమైనా స్పెషలా ఇప్పుడు అన్నాడు ఒక మీడియా మిత్రుడు ఆయన నిప్పు అంట అగ్నిగుణం అందరం దొక్కుతాం అయ్యా నిప్పుల దొక్కుతాం మనమా అగ్నిగుణమా ఈయన సూర్యుడు ఎలుగిచ్చేదానికా ఇది నిప్పు కాదు పప్పు కాదు అడునే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చట్టం తన పని తను చేసుకోబోతుంది సర్దార్ పాపారావు డైలాగ్ కొట్టినావా ఇప్పుడు చట్టం తన పనిగా చేసుకోబోతుందా నీకు ఒక న్యాయం ఇంకొకరు ఒక న్యాయమా అంటే ఓహో నాకు తెలియదు నారా వాళ్ళ ఫ్యామిలీ ఎంతైనా డబ్బు తినొచ్చానో కన్నా రాజ్యాంగంలో రాసి ఉన్నదా వాళ్ళని అరెస్ట్ చేయకూడదు వాళ్ళు మాత్రం దైవ సమూనులు వాళ్ళ తాకూడదని ఏమన్నా కానీ రాసి ఉన్నారా జీవోలు ఏమన్నా మా తెలియదు మేమన్నా చిన్న కేసులు వేస్తే 10 రోజులు జైలు పోయించినాం సంబంధం లేనట్టు సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారు ఇప్పుడు నీకు సంబంధం ఉంది కదా ఇప్పుడు అందరూ లేస్తారు అందరూ లేసి చంద్రబాబు నాయుడు అంత మహానుభావుడి ప్రపంచంలో ఎవరు అసలు డబ్బు అనేది అతని చేతులు ఎప్పుడైనా చూసామా ఇటువంటి నిజాయితీపరుడని చాలామంది ఎత్తుకున్న సరి రెండు రోజులు చూడాలి ఇంకా మనం దూదులు పెట్టుకోవాలి సీసం పోసుకోవాలి ఈ రెండు రోజులు ఇంకా బాబా అయిపోతాడు ఆయన అయితే ఈ రెండు రోజులు నిజంగానే కానీ ఆంధ్ర ప్రజలకు అందరికి కూడా చంద్రబాబు నాయుడు సరైన మొగుడు ఎవడు వస్తాడని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు సరైన మొగుడు ఇప్పుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ మొగుడే ఇప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఎందుకంటే అతన్ని ఏమన్నా చేయాలంటే న్యూక్లియర్ బాంబు లాంటి చంద్రబాబు నాయుడు ఏడ పైన వస్తే దేశాలే కొలాస్ట్ అయిపోతాయో అతను తాకితే మనం ఏమైపోతామని అన్ని రాజకీయ నాయకులు ఎవరు కూడా తాకల తెలంగాణ కూడా తాకల తాకినట్టు తాకి మళ్ళీ ఎత్తి సంచలు పెట్టుకునే బాబుని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏం స్కామ్లు జరిగినాయి ఆఫీసర్లు చెప్పారు మీరు ఒరిజినల్గా ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే ఎవరినో కూడా అరెస్ట్ చేయమని చెప్పారు తప్పేమండి దాంట్లో నువ్వు తప్పు చేయలేదు నువ్వు అనుకుంటున్నావు తప్పు చేసిన ప్రూఫ్లు ఉన్నాయి అన్నీ లీగలే ఉంటాయి కదా ఖచ్చితంగా ఆ భగవంతుడు నీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఈ వయసులో నీకు ఇది వయసు వచ్చినా కూడా నీ మాట తీరు కూడా జనాల్లో రా కొట్టుకుందాం రా అడే తొడగొడతావు తొడగొడితే తొడలేదు మీసం చెప్తావు మీసం లేదు ఇప్పుడు ఏం చెప్తావు టీసీలో తెలియటిలో పోయి ఇంక వాళ్ళు ఏమో పట్టుకుంటాడు తెలియదు మిమ్మల్ని అంతా చూసేస్తా నేను ఏమి లేనమ్మా ఏర్లు పోయినట్టుకి ఇప్పుడు ఈయన పోయి ఇంకా మీడియా దీన్ని మైక్ పెట్టుకుని ఇంక వాయించుకుంటా ఉంటాడు అప్పుడే తెలుగుదేశంలో అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారంట మా ఊడు అత్తగారింటికి పోయినట్టు ఉంటాడు మళ్ళీ వచ్చేస్తాడని అత్తలే చూడండి అయ్యా వాళ్ళు అప్పుడే స్టేట్మెంట్ అంట అత్తగారింటికి పోసి మళ్ళీ వచ్చేస్తాడంట అంటే బెయిల్ వచ్చేస్తుందంట అప్పుడు వాళ్ళకి తెలుసు ఎవరికే ఆయన బాలకృష్ణ బీపీ వస్తే 4 జీబులు ఎత్తే దానికి ఏమయ్యా ముసులు ఎత్తుని పోయేసి ఐ బీపీలు ఇప్పుడు ఆడ రోజు తిరగతున్నాడా లేనటన్నీ రెచ్చగొడుతున్నాడా అతని వల్ల బీపీలు సగులు చచ్చిపోతున్నారు ఆయన చెప్పేదాని వల్ల కార్యకర్తలంతా కొట్టండి రా సంపండి అంటా ఉన్నాడు అతనికి బీపీ అందరికి తెప్పిస్తాడు బీపీలు అతను ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు ఏం ప్రాబ్లం లేదు అతన్ని మినిమం ఒక 6 నెలలన్నా జైల్లో పెట్టగలిగితే నిజంగా న్యాయం జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి
ఆయన కి ఇష్టపడత ప్రశ్నిస్తాడు ఇది ఇష్టపడదు కదా ఇదెట్ ఇష్టపడుతుంది ఇది చేదు ఇష్టపడదు ఆయనకి స్వీట్ అయితే ఇష్టపడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి మన ఇంటికులు పరిసలు తిప్పుకునేది కాదు ఇప్పుడు తిప్పండి మన ఇంటికుల్ని ఆ స్వీట్ ప్యాకెట్ రెండోలు ఇప్పుడు ఇంకా రాత్రికి అన్ని డిసిషన్ తీసుకొని అన్నీ మాట్లాడుకొని రేపు ఏం మాట్లాడాలి స్క్రిప్ట్ రాసి ఎలా మాట్లాడు ఒకలా మనిద్దరం డ్యామేజ్ అయిపోతాయేమో పబ్లిక్ లో మనిద్దరం అవుతారంటే ఒక స్క్రిప్ట్ వస్తుంది లేదు ఇంకా ఏమన్నా ఒక మాదిరి వెంకటేశ్వర స్వామికి మనం బెల్లం ఈ పక్క మనిషి తోక వేసినట్టుగా తిరుమలలో పోయినప్పుడు తోకాలు వేస్తూ ఉంటారు ఏందయ్యా అదే న్యూటన్ బాంబు న్యూటన్ లండన్ నుంచి అమెరికా నుంచి బటన్ నొక్కేదానికి ఏముంది అదే ఎప్పటి నుంచో ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు దొరికింది అన్ని ప్రూఫ్లు అందరూ చంద్రబాబు నాయుడు కదా ఆయన తాకాలంటే ఏందా చాలా ఆయన్ని చిన్నట్టాడు కదా ఈ దేశంలో ఉన్నేను అరెస్ట్ చేసి అతను అరెస్ట్ చేసేదాన్ని సపరేట్ లా ఉంది ఆయనకి ఆ లా టచ్ చేయలేం మనం ఆయన ఇన్ని రోజులు పట్టింది అందుకే భగవంతుడు వెంకటేశ్వర స్వామి అందులో మా కాలసులను దిట్టేసిపోయినాడు కరెక్ట్గా దేవుడు కూడా పెట్టాడు అబద్ధాలు చెప్పాడు ఎవరు తగులుకుంటాడు ఖచ్చితంగా తగులుకున్నాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అందుకే చూడు ప్రశాంతంగా ఉన్నారు మా ఊళ్ళో నన్ను అరెస్ట్ చేస్తే కనీసం ఒక 10,000 మంది అయినా రోడ్లోకి వస్తారు ఈ మనిషిని అరెస్ట్ చేస్తే కుప్పంలో కూడా జనాలు బయట దరిద్రం కాకపోతే ఏమన్నా ఉందయ్యా ఎంత అన్యాయమయ్యా ఒక కార్పెట్ అరెస్ట్ చేస్తే 10 మంది వస్తారు ఈ బతుక్కు